నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే లక్షరీ బడ్జెట్ టాస్క్ ఈసారి మరింత హార్డ్గా తయారైంది బహుశా అది ఫిజికల్గా కష్టం కాకపోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళ మానసికంగా మాత్రం చాలా హర్ట్ చేసే విషయం ఇది అది ఏంటి అంటే ఇంటి సభ్యుల్లో సగం టీం మెంబర్స్ పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసి కాల్ సెంటర్ వాళ్ళని విసిగించాలి అలాగే కాల్ సెంటర్ వాళ్ళు ఓర్పుతోనే ఉండాలి ఒకవేళ ఓర్పుతో లేకపోతే వాళ్ళకి పాయింట్ వీళ్ళని విసిగించి వీళ్ళు ఫోన్ పెట్టేస్తే వీళ్ళకి పాయింట్ అయితే కాల్ సెంటర్గా ఇంటి సభ్యులు కొంతమంది అలాగే పబ్లిక్ బూత్గా కొంతమంది విడిపోయారు ఆ పబ్లిక్ బూత్గా విడిపోయిన దానిలో తనీష్ దీప్తి సునయన గీతామాధురి రోల్ రాయడా గణేష్ అలాగే పూజ వీళ్ళు ఉన్నారు అయితే తనీష్ ఫస్ట్ టార్గెట్ చేసింది కౌశల్ని ఎందుకంటే కౌశల్ చాలా ఓపంతుడని ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో తనకు తెలుసు అనే విషయం తనకు తెలుసు అందుకనే ఆ టీంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మాధురిని కౌశల్తో మాట్లాడమన్నాడు తనని కవ్వించమని తనని తొందరగా రెచ్చగొట్టి ఫోన్ పెట్టేలాగా చేసేమని చెప్పాడు దాంతో అక్కడ గీతా మాదిరి చాలా ఫీల్ అయింది నిజానికి కౌశల్ అనేవాడు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఎన్ని ఆటపోట్లు ఆటదెబ్బలు తగిలినప్పటికీ కూడా తను ఎటువంటి నోరు జారడాలు లేకపోతే అందరి మీద ఆరవటం ఇవన్నీ చేయదు అదేవిధంగా మాదిరి కూడా తన లిమిట్లో తను ఉంటూ ఎంతో చక్కగా మాట్లాడుతుంది అయితే ఇక్కడ ఎక్కడ ఎప్పుడైతే తనిష్ తనని రెచ్చగొట్టి మాట్లాడమన్నాడో గీతా మాధురికి గొంతులో ఎలక్కేబడింది ఎందుకంటే అనవసరంగా మాట్లాడటం నిజంగా టాస్క్ సంబంధించిన విషయమే అయినా దాని తర్వాత పరిస్థితులు ఎంత దారుణానికి వెళ్తాయో అన్న భయం తనలో వచ్చింది అంతేకాకుండా తన ఇంటెన్షన్ అది కాదన్న కాదు అనుకున్నప్పుడు అలా ఎంత ఎందుకు మాట్లాడాలి నేను అని అంది గీతా మాధురి అదే విషయం మీద చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి తన ఫ్రెండ్స్ అయిన శ్యామల అలాగే దీప్తి నలమూర్తి దగ్గర కుప్పగొనింది కౌశల్తో నేను అలా మాట్లాడలేను అసలు కౌశల్ గారితోనే కాదు నేను ఎవరితోనూ అలా మాట్లాడలేదు అని తనీష్ దగ్గర తను ఓపెన్ అయిపోయింది దాంతో తనీష్ తనని దగ్గరికి తీసుకొని ఓదార్చి నాకు మీ బాధ అర్థమైంది ఒక పని చేయండి మీరు అలాంటివి ఏమీ పెట్టుకోకుండా మాట్లాడాల్సినంత మాట్లాడండి మీ ఎఫర్ట్ తగినంతగా ప్రయత్నించండి ఆ తర్వాత మీకు గనక ఓర్పు పట్టలేను అనుకుంటే ఫోన్ కట్ చేయండి అంతకన్నా మనం చేయవలసింది ఏమీ లేదు అన్నాడు నిజానికి ఇదే టాస్క్ వేరే ఎవరికైనా అంటే ఉదాహరణకి సామ్రాట్కి ఇస్తే అతను ఏదైనా అన్నా కూడా చాలా లైట్గా మాట్లాడతాడు అక్కడ ఉన్న శ్యామల తన బెస్ట్ ఫ్రెండే అలాగే అలాగే కౌశల్ తన కౌశల్ అన్నా కూడా తనకి ఒక మంచి ఒపీనియన్ ఉంది అది అంతకు మునుపు తను సపోర్ట్ చేసిన రెండు విషయాల్లో క్లారిటీ వచ్చింది ఇక ఇప్పుడు తన గురించి అలా మాట్లాడడం తనకి కష్టతరంగా అనిపించింది మీరు విన్నారు కదండి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది